ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు సమర యోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యం ఇది. తెల్ల తెరల తలలు వంచి సాధించిన స్వాతంత్ర్యం ఇది. మువ్వన్నెల రెపరెపల్లో కుల మతాలకు అతీతంగా పండుగలా సాగే 15 ఆగస్టు రోజు ఇది. ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగే రోజు ఇది. దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకునే 15 ఆగస్టు రోజు. ఆగస్టు 15వ తేదీన మనమందరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ ఏడాది మనం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలా జరుపుకుంటారు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తి పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఆగస్టు 15వ తేదీన జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాం. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మనవంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత. ఇక మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగురవేయడం ఆనవాయితీ. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు వింగ్యాసాలు అబ్బురపరుస్తాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తారు. కాగా భారత 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సోషల్ మీడియాను వినియోగించే పౌరులంతా తమ డిస్ప్లే పిక్చర్ లేదా ప్రొఫైల్గా 3 రంగుల జెండాను ఉంచాలని ప్రధాని మోదీ కోరారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు పౌరులంతా తమ ప్రొఫైల్ పిక్ లో తిరంగాను పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమర యోధుల పేర్లు పెట్టిన మొత్తం 75 రైల్వే స్టేషన్లను ప్రజలు పిల్లలతో సహా సందర్శించాలని, ఆయా స్టేషన్లో మహానేతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుంటూ వారి త్యాగాలను మననం చేసుకోవాలని ప్రధాని కోరారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రణామం చేయాలని, వారి త్యాగాలు వెలకట్టలేనివని, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో అమరుల స్మరణ ముఖ్యాంశమని మోదీ అన్నారు. అలాగే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతోంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ మైలురాయికి గుర్తుగా దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను భారత జెండా త్రివర్ణ పతాకం రంగుల థీమ్తో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన కూడళ్లు, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ తెల్లదొరల కబంధ హస్తాల నుంచి భారత మాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు కొనసాగుతాయని, ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన నవంబర్ వరకు కొనసాగుతుందని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్సవ్ 7.5 పాటు 75 వారాలు కొనసాగనున్నాయని సమాచారం.